సో మనకు రాత్రి నిన్న రాత్రి జరిగిన సో మనకు ర్యాలీలు సో మనకి మన విద్యార్థులు ప్రకాశం జిల్లా విద్యార్థులు సెలెక్ట్ అవడం జరిగింది. సో 30 మందికి గాను 23 మంది సెలెక్ట్ అవడం జరిగింది. ఓబ్లే డిఫెన్స్ అకాడమీ తరఫున చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము మా యజమాను. సో ఇలాగే మనకు శభాష్ ఇళ్ళందరికీ అక్కడ నుంచి సో చిరు సన్మానం చేయడం ఒక చిన్న అనువాయిత అనమాట. సో ఎందుకంటే వీళ్ళకి ఇంకా మరింత బూస్ట్ కోసం రాబోయే విద్యార్థుల కోసం సో ఎలాగ ఉంటుంది ఏందనేది ఒక్కొక్క విద్యార్థి సో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు, హార్డ్ వర్క్ చేశారు అకాడమీలో. సో 2 మంత్స్ 3 మంత్స్ డే నైట్ ప్రాక్టీస్ చేశారు. సో ఎలాగుంది అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా ఉందా, సో ట్రాక్ ఏమైనా డిఫరెన్స్ ఏముందా, సో రన్నింగ్ చేయడంలో అకాడమీలో నైట్ రన్నింగ్ చేశారు 3 గంటలకి, ఇక్కడ 3 గంటలు రన్నింగ్ చేశారు, సో అక్కడికి ఏమి డిఫరెన్స్ ఏముందా అనేది సో మా విద్యార్థులు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా చాలా సంతోషం. సో మా విద్యార్థులు సక్సెస్ అయ్యి 23 మంది వచ్చినందుకు గాను, 30 మందికి 23 మందికి గాను సో ప్రకాశం సింహాలు ఏదైతే మనం అనుకున్నామో అలాగే సింహం లాగా పోరాడి సో మా విద్యార్థులు విజయాన్ని సాధించుకొచ్చారు. సో వాళ్ళకి మన డైరెక్టర్ ప్రభాకర్ సారు సో పుష్పగుచ్చం ఇచ్చి వీళ్ళకి కంగ్రాచులేషన్స్ అనేది తెలియజేస్తారు. ఈరోజు నెల్లూరు ప్రకాశం జిల్లా వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు ఒకటే నెల్లూరు జిల్లా వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు. నెల్లూరు చెప్పైతే నెల్లూరు. సో నెల్లూరు వాళ్ళు ఉన్నారు ఒక 4-5 మంది, అలాగే ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు. మన ఇది కాంగ్రెస్ ఇది ఓకేనా, క్లోజ్ అయిపోతుంది. ఓకే ఇంకొని పేరు రాజు, కాంగ్రెస్ రాజు. ఎందుకు చెల్లం చెల్లం చేస్తాను క్లోజ్ పట్టుకోండి అందరు ఇక్కడ మా నెల్లూరు జిల్లా, నేను థర్డ్ ర్యాలీ పార్టిసిపేట్ చేస్తున్నాను. ఫస్ట్ బోర్డ్ కొట్టాను, 10-10 పుల్అప్ చేశాను, గ్రౌండ్ లో 100 మార్క్స్ ఉన్నాయి. ఏదైతే అకాడమీలో ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీలో ప్రాక్టీస్ చేశాను, అది నాకు చాలా ఉపయోగపడింది. ఇక్కడ రన్నింగ్ చేసేటప్పుడు సార్ కండక్ట్ చేసిన చీకటితో 3 గంటలకి 1.6 కానీ సెలక్షన్ ఎలా జరుగుతుందో అది మొత్తం మాకు ఫ్రీ ర్యాలీ అక్కడ చేయడంతో ఇక్కడ బాగా మాకు ఫ్రీగా ర్యాలీ అంత టెన్షన్ లేకుండా జరిగిపోయింది. లోపలికి అయితే 12:30కి అలా అలౌ చేస్తారు. బ్యాచ్కి 25 మెంబర్స్ని అలా తీసుకొని అక్కడ రన్నింగ్ కూర్చోబెట్టేటప్పుడు 10 మెంబర్స్ పెడతారు. కొద్దిగా అది ఫుడ్ అయింది, డైట్ అన్ని జాగ్రత్త తీసుకెళ్తే మంచిది. మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు శంకరు, ప్రకాశం చేసి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరూ కొట్టే వాళ్ళు ఏ కాదు, మన ఓవర్సిటీ డిఫెన్స్ అకాడమీ నుంచి ప్రతి ఒక్కరూ 5:30 నుంచి ఫస్ట్ బోర్డు, 5:45 నుంచి 40 సెకండ్ నుంచి సెకండ్ బోర్డు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కొడతారు, ఏమి టెన్షన్ పడదు. ఓకే, పేరు కాశీ, నా ప్రకాశం డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ అంతకుముందు ఓవర్ డిఫెన్స్ అకాడమీకి వచ్చినప్పుడు రన్నింగ్ నాది 6:30 పడుతున్నది, నేను కొట్టలేనేమనుకున్నాను. సార్ వల్ల నేను ఇక్కడ ఫస్ట్ బోర్డు కొట్టాను. అక్కడ మొన్న సారు రన్నింగ్లో అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఏం లేదు. అక్కడ ఏంటంటే అక్కడ సార్ ఉంటాడు, ఇక్కడ సార్ వల్ల ఆఫీసర్స్ ఉంటారు, గ్రౌండ్ మొత్తం అది ఒకటే విధంగా ఉంటుంది, ఈజీ కొట్టేయచ్చు. స్టూడెంట్స్, సో మనకి ఇప్పుడే మనకు నెల్లూరు డిస్టిక్ వాళ్ళు, ప్రకాశం డిస్టిక్ వాళ్ళు సో మనకి 30 మెంబర్స్ గాను 30 మందికి గాను మనకు ఈజీగా ఈరోజు 23 మంది సెలెక్ట్ అవడం జరిగింది. సో మనకు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ అనేది టోటల్గా మీకు అనేది నేను టైప్ చేసి పెడతాను.
సో ఎందుకంటే ఇంకా రావాల్సి ఉన్నారు, బయట ఉన్నారు. సో ఇంకా మనకు మెడికల్ డేట్ కోసం కొంచెం వెళ్ళారు కాబట్టి సో చాలా మంది ఇంకా చూపించలేకపోతున్నాం. సో ప్రతి ఒక్కరు సో మనకు అప్డేట్ అనేది ఉంటుంది ఓపెన్ డిఫెన్స్ అకాడమీలో. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ చెప్పాం కదా, అందరూ సక్సెస్ అవుతారు ఇక్కడ నుంచి. మనం నరసరావుపేటలో అందరూ సక్సెస్ అయ్యి మనం ఇంటికి వెళ్తామని ముందే చెప్పాను అకాడమీలో. అలాగే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. సో చూడండి మా స్టూడెంట్స్ అనేది వన్ బై వన్ చూడండి, వన్ బై వన్ అనేది మా స్టూడెంట్స్. సో ఇంకా ఈరోజు మనకు ఇంకా నంద్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది మనకు వెళ్తున్నారు రన్నింగ్ కి. సో మనకు వీళ్ళు మన విద్యార్థులు సక్సెస్ అయ్యి వచ్చారు. సో ఇంకా రేపు మెడికల్ ఉంది, ఈ మెడికల్ లో కూడా అందరూ సక్సెస్ఫుల్ గా సో కంప్లీట్ చేసుకొని సో ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ అవుతారని మనసుతో ఆశిస్తూ జై హింద్ జై భారత్ మాత. భారత్ మాతాకి జై.